खम्मम जिल्लालो पोंगुलेटी राजकीयं काकरेपुतोंदी। नेटी आत्मीय सम्मेलनानिकि माजी मंत्री जूपल्लि कृष्णाराव कोत्तगूडेंलो सायंत्रं पोंगुलेटी श्रीनिवास रेड्डि आत्मीय सम्मेलनं जरगनुंदी। ఈ సమ్మేళనానికి 30,000 మంది వస్తారని అంచనా। మరోవైపు కొల్లాపూర్ నుంచి కొత్తగూడెంకు జూపల్లి అనుచరులు బయలుదేరారు। ఇక నేటి ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుగా పోతున్నారు। మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు। సైదులు जानसी भद्राद्रि कोत्तगूडेम जिला केंद्रमैनटुवंटि कोत्तगूडेमलो बीआरएस पार्टी अंड बीआरएस पार्टी तिरुगुबाटु दाडैन माजी एंपी पोंगुलेटि श्रीनिवास रेड्डी आत्मीय सम्मेलनं एर्पाटु चेस्तारु। इप्पटि वरकु 8 नियोजकवर्गाल्लो आत्मीय सम्मेलनं ముగిసింది। 9వ నియోజకవర్గానికి సంబంధించి జరిగే ఈ కొత్తగూడెం జరిగే ఆత్మీయ సమ్మేళనానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కావడంతో రాజకీయ పార్టీల్లో కలకలం మొదలైందని చెప్పుకోవచ్చు। ఇప్పటివరకు కూడా కేవలం 8 నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాత్రమే పాల్గొన్నాడు। ఆయన పోటీ చేశాడంటే ఆ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల ప్రకటన బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అభ్యర్థులను పెట్టేందుకు కూడా ప్రకటన చేసిన పరిస్థితి। అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించి దాంట్లో చూసుకున్నట్లయితే పూర్తిగా ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించిన దాంట్లో జూపల్లి కృష్ణారావు వస్తుండటంతో పాటు ఆయన అనుచరులు కూడా కొత్తగూడానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి ఉంది। ఇప్పుడు ఆయన కొత్తగూడెం ఆ ఖమ్మం చేరుకున్నారు। ఖమ్మం చేరుకొని పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఇంటికి వెళ్లి ఆత్మీయ పలకరింపు కార్యక్రమం కొనసాగింది। అక్కడ కూడా మీడియాతో మాట్లాడుతూ ఈ 4 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో తనకు కూడా అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమవుతుందని కూడా చెప్తున్నారు। మరో రకం చూసుకున్నట్లయితే ఈ 4 ఏళ్ల కాలంలో కూడా ఆయన పార్టీ అసంతృప్తిగా ఉన్న విషయంలో కూడా ముఖ్య పార్టీ మార్పు విషయంలో కూడా పార్టీ కార్యకర్తలతో ముఖ్య కార్యకర్తలతో కూడా చర్చిస్తున్నారు। త్వరలోనే పార్టీ మార్పైనా కూడా ప్రకటన ఉంటుందని కూడా జూపల్లి చెప్తున్న పరిస్థితి ఉంది। అసలు ఏ పార్టీలో చేరే అవకాశం ఉంది పొంగులేటి అనే దానిపై ఏమైనా ఊహాగానాలు అందుతున్నాయా? కార్యకర్తల నుంచి ఎలాంటి సమాచారం అందుతోంది? ఇప్పటివరకు చూసుకున్నట్లయితే 8 నియోజకవర్గాలు ఆత్మీయ పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని విడిన తర్వాత పొంగులేటి శ్రీనివాస రెడ్డి గులాబీ మొత్తంగా ఆయన బీజేపీ కమల దళానికి చేరుకుంటారని కూడా చర్చ కొనసాగింది। ఇప్పుడు హాట్ టాపిక్ గా కర్ణాటక ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ కి అధికారం చేకూడితే మాత్రం కాంగ్రెస్ లో చేరుతారని కొత్తగా ఇప్పుడు చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది। గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిలతోనూ విజయలక్ష్మితో కూడా మాట్లాడి ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది। ఓవరాల్ గా చూసుకుంటే ఎక్కువగా ఆయన బీజేపీ పార్టీలో చేరతారనే చర్చ మాత్రం ఎక్కువగా ఉన్న పరిస్థితి ఉంది। ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు అంటే 9వ ఆత్మీయ సమ్మేళనకు సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే ఈ 9వ ఆత్మీయ సమ్మేళనంలో ఇప్పుడు జూపల్లితో పాటు మరికొంతమంది అసంతృప్త నేతలు కూడా ఒకే తాటిపైన ఒకే గుట్టుకు చేరుకునే అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో మెజారిటీ తీర్మానం ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఆసక్తికరంగా ఉంది। ఎక్కువగా బీజేపీకి మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది। బీజేపీ పార్టీలో చేరితేనే భవిష్యత్తు ఉంటుంది, రానున్న కాలంలో కూడా బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది, రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పరిస్థితి ఉంది అనే చర్చ మాత్రం కొనసాగుతుంది। అయితే ఈ కర్ణాటక ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఓడమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మాత్రం మళ్ళీ యూటర్న్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది। అయితే 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పొంగులేటి అనుచరులను అందరిని కూడా బరులు దింపుతున్న పరిస్థితి ఉంది। అయితే 10 సీట్లు ఇచ్చే పార్టీ ఏ పార్టీ ఉంటుంది అనే దాని మీద కూడా ఆయన ఆలోచన చేస్తున్న పరిస్థితి ఉంది। అదేవిధంగా పిడిమర్తి రవికి సంబంధించిన దానిలో కూడా కంటోన్మెంట్ లో పోటీ చేయించాలని కూడా ఆలోచనలో ఉన్నారు। కంటోన్మెంట్ లో కూడా ఆయన ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసే అవకాశం కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది। ఓవరాల్ గా చూసుకుంటే ఆయన ఏ పార్టీలకు వెళ్లే దాని మీద కూడా స్పష్టత ఉన్నప్పటికీ కూడా కార్యకర్తల అభిప్రాయాల మేరకు ఎక్కువగా బీజేపీ పార్టీలో చేరితేనే లాభం చేకూరుతుందనే ఆలోచనలో ఉన్న పరిస్థితి ఉంది। అయితే 10 నియోజకవర్గాలు కూడా పూర్తిగా ఆయనకి అప్పచెప్తారా లేకపోతే కొన్ని స్థానాలు మాత్రమే ఆయనకి ఇస్తారన్న దాని మీద కూడా ఆ టాపిక్ నడుస్తుంది। అయితే వైఎస్ఆర్టీపీకి అయితే మాత్రం 10కి 10 నియోజకవర్గాల్లో కూడా ఆయన అనుచరులను పోటీ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది। ఎందుకంటే గతం నుండి వైఎస్ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధం ఉండడం, ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగడం, ఎంపీగా 3 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నేపథ్యం ఉన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్టీపీ అయితేనే ఎక్కువ గెలుపు అవకాశాలు, జిల్లా మీద పట్టు పెరిగే అవకాశాలు కూడా, రాజశేఖర్ రెడ్డి సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందనే ఆలోచన చెప్తున్న పరిస్థితి ఉంది। ఈ రోజు జరిగే సమ్మేళనానికి సుమారుగా 30,000 మంది హాజరవుతారనే సమాచారం అంటుందంటే బీఆర్ఎస్ నుంచి ఇంకెవరైనా అసంతృప్తులు ఈ సమ్మేళనంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయా?
ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారు టిఆర్ఎస్ పార్టీలో చేరడం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఓటుపై విన్నటువంటి వాళ్ళు కూడా అన్నిట్లోనే చేరడం, ఇతర పార్టీల నుండి వచ్చినారు, కాంగ్రెస్ వామపక్షాలు అదేవిధంగా బీజేపీ పార్టీలు వైఎస్ఆర్సీపీ ఇలాంటి ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఒకే పార్టీలో ఉండడంతో ఆ పార్టీల నేతల మధ్య గ్రూప్ తగాదాలు ఉండడం, అసంతృప్తి ఉండడం, నామినేటర్ పోస్టుల్లో ఆశించి భంగపడినటువంటి వారు కూడా ఉన్న నేపథ్యంలో వాళ్ళల్లో సీటు రాదు అని భావించిన వారు అందరూ కూడా అసంతృప్త నేతలందరూ కూడా ఇప్పుడు పార్టీ మారే అవకాశం పొంగులేటి వైపు వెళ్తున్న పరిస్థితి ఉంది. ఎక్కువగా 25 నుంచి 30 వేల మంది జన సమీకరణ చేసి భద్రాచలానికి అంటే భద్రాచల కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాలు కూడా పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలో జరిగే దీంట్లో ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఇప్పుడు జూపల్లి కృష్ణారావు రావడం కూడా ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ సైదులు.